మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. కల్వరి విజయం ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరి జీవితాల్లో దేవుడు సమృద్ధిగా దీవెన ఆశీర్వాదాలు కుమ్మరించాలని దీవించాలని ప్రతిదినం మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మొదటి యోహాను పత్రిక 2:14 నేను చదువుతున్నాను. 2వ భాగం. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు తండ్రి వలన పుట్టినవి కావు, శరీరాశ నేత్రాశ జీవపడంబము ఇవి లోక సంబంధమైనవే. దేవుడు తన పరిశుద్ధ మాటలు మన కొరకు దీవించను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యవనస్తులారా మీరు బలవంతులు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. వృద్ధులారా మీరు బలవంతులను రాయబడలేదు. ఇంకా పెద్దలను గురించి బైబిల్లో రాయబడలేదు. కానీ యవనస్తులను గురించి చాలా స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. యవనస్తులారా అంటే యవన జీవితము చాలా విలువైంది. యవన కాలంలో మనం గమనిస్తే 13 ఇయర్స్ నుంచి 19 వరకు వీళ్ళందరూ టీనేజర్స్ అంటే 20 బిలో. దేవుని బిడ్డలారా, ఈ టీనేజ్ వయసులో యవనస్తులు చాలా స్పీడ్గా ఉంటారని, యవనస్తులైన వారికి ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ అని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే ఈ సమయంలో వారు దేని మీద అయితే తమ దృష్టి ఉంచుతారో వారి జీవితంలో వారు ఫలించటం కానీ లేక రాణించటం కానీ, అంటే వారి సక్సెస్ అనేది ఈ ప్రభావం అనేది తప్పనిసరిగా ఉంటుంది. యవనస్తులైన మీరు బలవంతులు, స్ట్రాంగ్ పర్సన్స్. ఎందుకు చెప్తూ ఉన్నాడంటే ఏది చేయాలన్నా చేస్తారు, ఎక్కడికి వెళ్ళాలన్నా వెళతారు. ఈ విధంగా దేనికి కూడా భయపడనటువంటి స్వభావం, భయపడనటువంటి పరిస్థితి. ఇంకా బాగా చెప్పాలంటే రక్తం యవన కాలంలో ఉరకలేస్తుందని కూడా డాక్టర్లు చెప్తూ ఉంటారు. మంచిది, బైబిల్ కూడా చెప్పింది మీరు బలవంతులు అని. దేవుని వాక్యం మీలో నిలుచుచున్నదని ప్రసంగి గ్రంథకర్త రాస్తూ ఉంటాడు. యవనుడా నీ యవన కాలం ముందు సంతోషపడము, నీ హృదయం ఇష్టం చొప్పున జరిగించము, కానీ ప్రతి దానిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెస్తాడని కూడా నీవు గుర్తుంచుకో. అంతేకాదు నీ దేహమును చెరుపు దానిని తొలగించుకును అని వాక్యంలో రాయబడింది. ఈ దినాల్లో మనం చూస్తే యవనస్తులైనటువంటి వారు ఎన్నో గొప్ప గొప్ప పనులు చేస్తూ ఉన్నారు. ఇదినాల యవనస్తులైన వారు మరి ఎవరెస్ట్ శిఖరాన్ని ఆరోధించి వాళ్ళు మంచి బహుమతులు తీసుకున్న వారిని మనం చూస్తాం. క్రీడా రంగాల్లో, స్పోర్ట్స్లో, ఉన్నతమైన చదువుల్లో ఐఏఎస్ ఐపీఎస్ ర్యాంకింగ్లో, అంతేకాదు క్రీడా రంగంలో, క్రికెట్ రంగంలో, ఫుట్బాల్ రంగంలో, ఇంకా రకరకాలైన రంగాలలో రాణించినటువంటి యవనస్తులను మనం చూస్తాం. వారి దేశం కొరకు ప్రయాసపడుతున్నటువంటి అనేక మందిని మనం గమనిస్తూ ఉంటాం. వీళ్ళందరిని మనం చూసినప్పుడు మనం నేర్చుకోవాల్సినటువంటిది ఒకటే, పరిపూర్ణమైనటువంటి పట్టుదల, నిబ్బరమైనటువంటి బుద్ధి, దృఢ సంకల్పం వీళ్ళ మనం చూస్తూ ఉంటాం. ఈ దినాల్లో విద్య, చదువు చాలా అవసరం. అంతేకాదు క్రీడలు కూడా అంతే అవసరం. శరీరానికి, దారుఢ్యానికి, ఆరోగ్యానికి వ్యాయామం కూడా అంతే అవసరం అని డాక్టర్లు చెప్పగా మనం వింటా ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక బలవంతుడైన యవనస్తుని నేను మీకు చూపిస్తాను. ఆయన పేరు సంసోన్. మరి తల్లిదండ్రులకు పిల్లలు లేనప్పుడు నోవా, తన యొక్క మనోహ యొక్క భార్య ఇద్దరు కూడా ప్రార్థన చేశారు దేవుని సన్నిధిలో. మరి దేవుడు 12 కుమారునిచ్చాడు, బలమైన బిడ్డనిచ్చాడు. ఆయనకు పేరు పెట్టారు సంసోన్. ఈ సంసోన్ గారిని బాల్యకాలం నుండి చాలా జాగ్రత్తగా పెంచారు. చిన్నప్పటి నుంచి మంగళకత్తి నెత్తి మీద పడకుండా ఆ జుట్టు పెంచారు. ద్రాక్షరసం తాగకుండా చేశారు. దేవుని సన్నిధిలో ఉండినట్లుగా వారు పాటించారు. ఇతన్ని వరపుత్రుడిగా పెంచారు. దేవుని కొరకు నాజీరు చేయబడ్డాడు, ప్రత్యేకించబడ్డాడు. సంసోను అనే పదానికి అర్థం ఏంటంటే బలవంతుడు, బలాఢ్యుడు, సింహము లాంటి వాడు. మరొక డిక్షనరీలో ఇలా రాశారు,
ఎండగలవాడు అని. ఎదురులేనటువంటి బలవంతుడు. ఆ విధంగా జీవిస్తూ ఉంటుండగా యవనస్తుడు విలువిద్యలు నేర్చుకున్నాడు, రకరకాలైన విద్యను నేర్చుకున్నాడు. అంతేకాదు ఒకనొక సమయంలో దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాట, తన శత్రువులైన ఇశ్రాయేలుకు శత్రువులైనటువంటి ఫిలిస్తీయులైనటువంటి వారు వారందరినీ కూడా ఎదిరించడానికి శక్తిని దేవుడు అనుగ్రహించాడు. అంతేకాదు మరి ఒక గాడిద దవడ ఎముకతో 300 మందిని చంపేశాడు, 1000 మంది మీద దాడి చేశాడు. ఈయన పేరు చెప్తేనే శత్రువులు గడగడ వణికిపోతూ ఉన్నారు. సంసోన్ వస్తున్నాడని అంటే వాళ్ళకి శత్రువుల గుండెల్లో ఒక్కడే, కానీ యవనస్తులు అంత బలవంతులు. కాబట్టి ప్రియ యవనస్తులారా, ఆడపిల్లలైనా మగపిల్లలైనా నీ జీవితంలో దేవుడు బలమైన కార్యములను జరిగించాలి అని అంటే దేవుని దగ్గరికి నువ్వు రావాలి. సంసోను దేవునికి ప్రతిష్ట చేయబడ్డాడు కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచారు. వారి తల్లిదండ్రులు ప్రార్థన చేశారు, ఆ బిడ్డను దేవుడు బహుగా ఆశీర్వదించి మరి ఇశ్రాయేలు దేశానికి న్యాయాధిపతిగా చేశాడు. ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా జీవించాడు, అనేకులకు న్యాయం తీర్చాడు. ఈ విధంగా అనేకమైన అద్భుత కార్యములు దేవుడు ఆయన కొరకు చేశారు. ఇలా చేస్తుండగా వివాహయుక్త వయసు వచ్చింది. మరి ఒక లోయలో డెలీలా అనే అమ్మాయిని చూసి మోహించి వివాహం చేసుకోవాలని తల్లిదండ్రులకు వర్తమానం పంపించాడు. తల్లిదండ్రులు చెప్పారు, అయ్యా నువ్వు నాజీరు చేయబడ్డావు, ప్రతిష్ఠించబడ్డావు దేవుని కొరకు, నువ్వు ఎవరిని పడితే వివాహం చేసుకోకూడదు. ఈ సమయంలో దేవుని వాక్యం వెంటనే నీవు దేవుని పరిచర్యలో దేవుని సేవలో దేవుని బిడ్డలుగా మీరు కొనసాగాలనుకున్నప్పుడు మీరు ఎవరిని పడితే వివాహం చేసుకుంటే సేవలో మీరు రాణించలేరనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. భక్తిపరులైనటువంటి వారిని, ప్రార్థనాపరులైనటువంటి వారిని, దైవభయం కలిగినటువంటి వారిని, దేవుని మాటకు లోబడేటువంటి వారిని మీరు వివాహం చేసుకోవాలి. యవనస్తులైనా మీరు గమనించాలి, లేకపోతే మీ ఇల్లు ఒక నరక కూపంగా మారిపోద్ది. నీ జీవితంలో నరక కూపంగా ఒక నరకాన్ని నువ్వు చూస్తావు ప్రతిరోజు కూడా. ఎందుకనంటే కుదరదు, పొత్తు కుదరదు. బెలియలకు మనకు ఏమి సంబంధం అంటాడు, చీకటికి వెలుగుకు ఏమి పొత్తు అంటాడు, ధాన్యానికి చెత్తకి ఏమి సంబంధం అంటాడు. పై రూపాలను చూసి ఈరోజు యవనస్తులు అందము మోసకరము సౌందర్యం వ్యర్థమని దేవుని వాక్యం బోధిస్తూ ఉంటుంది. అందం ఎల్లకాలం ఉంటుందా? ఉండదు. సౌందర్యం ఎల్లకాలం ఉండదు, డబ్బు ఎల్లకాలం ఉండదు. అందుకని నీ జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని, ప్రార్థనాపరులైన వారిని, దేవునికి దైవజనులకు లోబడేవారిని, దేవుడంటే భయం కలిగినటువంటి వారిని ఇంటి కోడలుగా అల్లుళ్ళుగా తెచ్చుకోవాలి దేవుని బిడ్డ. అనేక సార్లు మనం దారి తప్పుతాం, ధనవంతులను ఎత్తుక్కుంటాం, గొప్ప గొప్ప వారిని ఎత్తుక్కుంటాం, మన ఆశయాలను మించి దేవుణ్ణి మించి వెళతాం, తద్వారా ఫెయిల్ అవుతాం. జాగ్రత్త సుమండి, కుటుంబమే ఒక నరకంగా ఉంటే ఎలా ఉంటుంది? కుటుంబం ఒక చిన్న పరలోకంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ కుటుంబం సంతోషం సమాధానంగా ఉండాలంటే కేవలం ప్రార్థన చేయటమే కాదు, భాషలు మాట్లాడటమే కాదు, ప్రవచనాలు చెప్పటమే కాదు, చాలా జాగ్రత్తగా నీ కుటుంబాన్ని లీడ్ చేయాలి. బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, బాధ్యత కలిగినటువంటి విధానంలో నువ్వు ప్రవర్తించాలి. తల్లిగా, తండ్రిగా, అన్నగా, చెల్లిగా, అక్కగా నీ బాధ్యతలను కుటుంబంలో నెరవేర్చకుండా ఇష్టానుసారంగా తిరగటం మంచిది కాదు. దేవుని మనకు అవమానం వస్తుంది. జాగ్రత్త సుమ. కాబట్టి సహోదరులరా, దేవుని వాక్యం చెప్తా ఉంది, బలవంతుడే సంసోను తల్లిదండ్రుల మాట వినలేదు. ఢిల్లీలోని వివాహం చేసుకున్నాడు, తల్లిదండ్రులు వేరే సంబంధం చూశారు, ఈయనకి ఈయన సంబంధం చూసుకున్నాడు. వివాహం చేసుకున్న ద్వారా ఏం జరిగింది తెలిసిన, ఒకనొక సమయం రానే వచ్చింది. శత్రులైన ఫిలిస్తీన్లు ఆమెతో మాట్లాడారు, నీవు మాకు సంబంధించిన దానివి, మా శత్రుని వివాహం చేసుకున్నావు, అంతేకాదు అతని బలం ఎందులో ఉందో చెప్పమని అడిగారు. అనేక సార్లు లాలించింది, లాలనా మాటలు చెప్పింది, లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఆలోచన చేయండి దేవుని బిడ్డ. ఈ మధ్యన ఒక వ్యక్తి తన యొక్క డ్యూటీ నిమిత్తమై, పని నిమిత్తమై మరొక ప్రాంతానికి వెళ్ళాడు, వేరే దేశానికి వెళ్ళాడు. వేరే దేశానికి వెళితే వచ్చేటప్పటికి తన భార్య భయంకరమైనటువంటి పాపంలో జీవించడం గమనించాడు, పట్టుబడింది. తట్టుకోలేకపోయాడు తన భార్యను,
నరికి వేసి సూట్ కేసులో భద్రపరిచి దాన్ని ఒక ట్రైన్లో పెట్టి వెళ్ళిపోయాడు. చూడండి ఎంత భయంకరం. పాపం వల్ల వచ్చే జీతం మరణం అని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. ప్రజలైన వారికి పిల్లలైన వారికి ఏది మంచో ఏది చెడో తల్లిదండ్రులు చెప్పాలి, ఏది తప్పో ఏది తప్పు కాదో చెప్పాలి. ఇదినాల్లో ప్రజలు కానీ, ఇదినాల్లో రాజకీయ నాయకులు కానీ, ఇదినాల్లో మత సంస్థలు కానీ ఏది మంచో ఏది మంచిది కాదో చెప్పలేకపోతూ ఉన్నారు. చెడుని వెనకేసుకొస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఏది మేలుకరమైందో ఏది మేలుకరమైందో కాదు మన పిల్లలకు మనం చిన్నప్పుడే నేర్పించాలి. తద్వారా బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పిస్తే పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. నీ పిల్లలు చెడ్డ విత్తనాలను వేస్తే ఆ చెడ్డ విత్తనాలు పెరిగి పెద్దదై వారి జీవితాలు నాశనకరంగా మారుతాయి, నాశన కోపాలుగా మారిపోతాయి దేవుని పిల్లలారా. అందుకని యవన జీవితం చాలా విలువైంది. నీకు టైం చాలా విలువైంది. ఆ టైం చాలా విలువైంది. నీ జీవితం చాలా ప్రాముఖ్యమైంది. దేని దేన్నో నమ్మి ఎవరెవరినో నమ్మి మోసపోయేదానికంటే ఒక సహోదరి ఒక అతన్ని ప్రేమించింది, బాగానే ఉంది. అంతేకాదు ఎంతగా ప్రేమించిందంటే తల్లిదండ్రుల కంటే, బంధువుల కంటే, దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించింది. ఒక సమయం రానే వచ్చింది ఆ అమ్మాయి కంటే ధనవంతురాలైన ఆ వ్యక్తిని అతను వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంటికి వచ్చి ఏడుస్తుంది. దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు లేరు వారికి, పాపకి ఇద్దరు కూడా ఆడపిల్లలే. తన చెల్లికి చెప్తూ ఉంటుండగా ఆ చెల్లి చెప్పింది ఏంటో తెలుసా, నేను కూడా అతన్నే ప్రేమించానని. ఇద్దరు మోసపోయారు, ఇష్టానుసారంగా జీవించారు, హద్దులు మీరారు. ఇద్దరు కూడా చేసిన విషయం తెలుసుకొని బాగా కుమిలి కుమిలి ఏడ్చి ఏడ్చి విషం తీసుకుని చనిపోయారండి. మోసం చేసిన వాడు బాగానే ఉన్నాడు, కానీ వీరు తలెత్తుకోలేక ప్రజలు రకరకాలుగా అనుకుంటున్న మాటలు, బాధ పెట్టే మాటలు, కత్తుల్లాంటి మాటలు, భయంకరమైనటువంటి పరిస్థితిని వారు తట్టుకోలేక చనిపోయారు. జాగ్రత్త సుమ, మీరు గమనిస్తే అది పైకి గులాబీ పూలా కనిపిస్తుంది, కానీ ఈ లోక జీవితం దాంట్లో ముళ్ళుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. పైకి బాగానే ఉన్నా తప్పనిసరిగా అందులో ఏదో ఒక విషయం ఉందనే విషయాన్ని గుర్తుంచుకొని దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని కొరకు నువ్వు జీవించడం నేర్చుకున్నప్పుడు దేవుడు నీ జీవితాన్ని అద్భుతంగా తీర్చగలిగిన దేవుడు, అద్భుతంగా తీర్చిదిద్దగలిగినటువంటి దేవుడు. సంసోన్ యొక్క మాటలు విన్నటువంటి ఆమె, నేను మోసపోయాను, అనేకసార్లు నన్ను మోసం చేస్తున్నావు, నీ బలం ఎక్కడుందో చెప్పినప్పుడు అని అడిగినప్పుడు చెప్పాడు ఒకరోజు, ఏడు జడలు వేసిందంట, ఒక జడ కాదు. ఈ రోజులో ఒక జడ వేయడానికే తల్లిదండ్రులు చచ్చిపోతున్నారు, సుఖమరిగిపోయారు. ఏడు జడలు ఎలా వేసింది, వాళ్ళ తల్లి ఎలా వేసిందో తెలియదు, మనోడు ఎలా వేయించుకున్నాడో తెలియదు. ఏడు సంపూర్ణ సంఖ్య. ఏడంతల ఆత్మతో దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఏడంతల ఆత్మశక్తిని గురించి బైబిల్ చెప్తుంది. ఏడంతల ఆశీర్వాదాన్ని గురించి బైబిల్ మాట్లాడుతుంది. ఏడేండ్ల మహాశ్రమల గురించి బైబిల్ మాట్లాడుతుంది. సెవెన్ నెంబర్ పలకలు చాలామంది భయం వాళ్ళకి. ఆరునొకటి ఏడు అంటారు, ఆరునొకటి ఒకటి ఎనిమిది అంటారు, సెవెన్. కానీ పెళ్ళిళ్ళలో ఏడు ఏమంటే ఏడు అడుగులు అంటారు, మూడు ముళ్ళు అంటారు కదా. కాబట్టి దాని బిడ్డలారా, ఏడు యేసుక్రీస్తుకి సంబంధించింది. సెవెన్ ఈజ్ లక్కీ నెంబర్ అంటారు చాలామంది. దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది దేవుని బిడ్డలారా, ఏడు జడలో విరజిమ్మినప్పుడు దేవుని ఆత్మశక్తి అతని మీద ఆనుకుంటుంది, అతని మీద దిగొస్తుంది. అప్పుడు బలవంతులైపోతారు, శక్తివంతులైపోతారు, వందల మందిని చంపడానికి శక్తిని దేవుడు అతనికి ఇస్తారు. యవనస్తులారా, మీరు బలవంతులు. నీ యవన కాలం శ్రేష్టమైనటువంటి కాలంలో ప్రభువు నమ్ముకోవాలి. చాలామంది చెప్తారు అప్పుడే ఏమైపోయిందని నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు రా, యేసు ప్రభువు నమ్ముకున్నావు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే లోకలంతా తిరిగి జీవితం అంతా నాశనం చేసుకుని, జీవితం అంతా ఎంగిలి జీవితం అయిపోయి, అన్నీ అయిపోయిన తర్వాత అటు ఉద్యోగాలు రాక నిరుద్యోగుడిగా ఉండి ఎటు పనికిరాని పరిస్థితుల్లో ప్రయత్నాలు చేసి చేసి చివరికి ముసలివాళ్ళు అయిన తర్వాత నడువయసులోనో లేకపోతే ఇంకా ఏది వృద్ధాప్యంలో ప్రభు దగ్గరికి రావాలి కానీ అప్పుడే ప్రార్థన భక్తి ఏంటని పెద్దలు చెప్తూ ఉంటారు. బైబిల్ అంటుంది యవనస్తులు తప్పక తొట్టిల్తారని వాక్యంలో ఉంది. ఎవరు తొట్టిల్తారండి? ఎవండి కాలు జారితే పడతాం, జారకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. ముందుకు పడితే మూతిపోలు రాలుతాయి, వెనకబడితే నడి విరుగుతుంది, పక్క పడితే చేతులు విరిగిపోతాయి. నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనడి. కీర్తన గ్రంథకర్త రాస్తాడు, దేని చేత యవనస్తులు తమ నడతను శుద్ధి చేసుకుంటారు?
దేవుని వాక్యమును జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. ప్రియ యవనస్తుడా, ప్రియ యవనస్తురాలా, నీ జీవితం చాలా విలువైంది. దేవుడు నిన్ను ఓ ప్రాముఖ్యమైన ఉద్దేశంతో ఆయన నిన్ను రక్షించుకున్నారు. దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది నీ పట్ల, నీ కుటుంబం పట్ల. దేవుని మీద ఆనుకుంటే, దేవుని మీద ఆధారపడితే దేవుని నిన్ను అద్భుతమైన శిఖరాలకు ఆధ్యాత్మికమైనటువంటి రీతిలో దేవుని నిన్ను ఆశీర్వదించడమే కాకుండా లోకరీతిగా కూడా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానాలకు ఎక్కించడానికి, ఉన్నత ఆత్మీయ శిఖరాలను ఎక్కించడానికి ఆయన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. దేవుని దగ్గరికి రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు. అనేక మంది యవనస్తులు దేవుని దగ్గర రావట్లే, అనేక మంది రకరకాల దురలవాట్లకు బానిసలు అయిపోయారు. త్రాగుడు, జోజం, పేకాట దేవుని బిడ్డలారు, అంతేకాదు రకరకాలైనటువంటి డ్రగ్స్ హెడిట్ అయిపోవటం దేవుని బిడ్డలారు, రకరకాలైన పరిస్థితుల్లో వారి జీవితాలు నాశనం చేసుకోవడం, చిన్న వయసులోనే దేవుని బిడ్డలారా వారి జీవితం అంతా నాశనం చేసుకుంటా ఉన్నారు. దేవుని వాక్యం చెప్తుంది, నీవు బలహీనుడు కాదు, నువ్వు బలహీనురాలు కాదు, నువ్వు బలవంతుడవు, శక్తివంతుడవు, నీకు ఎదురైంది ఏది కూడా లేదు. యవనస్తుడని యెహోషువతో దేవుడు చెప్పాడు, యెహోషువా నీ దినములన్నిట ఎవ్వడని ఎదుట నిలవలేడు అని చెప్పాడు. నీ ఎదుట ఎవ్వడ నిలవలేడు. దేవుడు నీ పక్షంగా ఉండగా నీకు విరోధి ఎవడు. నువ్వు ఏ రంగాన్ని ఎంచుకున్నప్పుడు కూడా, ఏ రంగంలోనే ఉన్నప్పుడు కూడా దేవుని కలిగిన బిడ్డగా ఉంటే దేవుడు తన శక్తిని నీకు ఇచ్చి, తన బలాన్ని నీకు ఇచ్చి, నీకున్న బలాన్ని రెట్టింపు చేసి బలవంతుడుగా, బలవంతురాలుగా, శక్తివంతురాలుగా, శక్తివంతుడుగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. సహోదరి సహోదరుడా, ఆయన నమ్మకమైన దేవుడు. ఇదినాల్లో మన వారిని మనం చూస్తూ ఉంటున్నాం, చాలా బలహీనులుగా, దిగాలుగా, నిరుస్పృహ, నిస్పృహ, చాలా నీరసంగా మనం చూస్తూ ఉంటున్నాం చాలామందిని. దేవుడు చెప్తున్నాడు, నువ్వు బలవంతుడు అంతే, నువ్వు బలహీనరాలుగా ఉన్నా సరే నువ్వు బలవంతుడు, నా కృప నీకు చాలు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నప్పుడు దేవుని కృప నీతో ఉంటుంది, దేవుని కాపుదల నీతో ఉంటుంది, దేవుని భద్రత నీకు నీతో ఉంటుంది. ఈ యవనస్తుడు బలవంతుడే కానీ శత్రువులు జయించాడు, కానీ సైన్యాన్ని జయించాడు, కానీ ఫిలిస్తీయులందరినీ కూడా ఈయన పేరు చెప్తే సింహసప్రంలాగా మారిపోయింది, కానీ శరీర ఆశను జయించలేకపోయాడు. శరీర ఆశను జయించలేకపోయాడు. ఈ శరీరానికి కొన్ని కోరికలు ఉంటాయి, దాన్ని అదుపులో ఉంచుకోవాలి, దాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. సెల్ఫ్ కంట్రోల్ అంటారు దాన్ని. కాబట్టి ఆ కంట్రోల్ అవసరం నీకు. ప్రియమైన వరలరా, దేవుని వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు గమనిస్తే దేవుని వాక్యంలో ఈ యవనస్తుడు తన భార్యకి చెప్పేశాడు మొత్తం అంతా స్టోరీ, హిస్టరీ అంతా, సీక్రెట్. వాట్ ఈజ్ ద సీక్రెట్ ఇన్ యువర్ లైఫ్ చెప్పేశాడు. చెప్పేసేటప్పటికీ 7 జడలు కూడా కత్తిరేస్తారు, వాళ్ళు కత్తిరించేశారు చుట్టూ. తెలియకుండా నిద్రపోతున్నాకి వచ్చి మీద పడి అతని మీద యుద్ధం ప్రకటించారు, దాడి చేశారు. ఎప్పుడైతే ఈ యొక్క వెంట్రుకలు కత్తిరించబడ్డాయో వెంటనే దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ అతని మీదకి రాలేదు, వ్రతం పోయింది, వ్రతాన్ని విడనాడాడు. వెంటనే బంధించారు, సరసాలోకి తీసుకుని వెళ్ళారు, 2 కళ్ళు కూడా పీకేశారు. కళ్ళు లేని గుడ్డివాడు ఏడుస్తూ ఉన్నాడు, అయ్యో నేను నా దైవ సేవకుల యొక్క ఉపదేశమును నేను ఎందుకు తోసివేసేదినని, నా తల్లిదండ్రుల మాట ఎందుకు వినలేదు, ఈ ఢిల్లీలో వివాహం చేసుకున్నానని, నా జీవితం ఇలా అయిపోయిందని ఏడుస్తున్నాడు. బలవంతుడే కానీ దేవునికి దూరస్థుడైపోయినప్పుడు ఆ యొక్క ఢిల్లీలో తన జీవితంలోకి రావటమే అతని యొక్క కౌంట్డౌన్ స్టార్ట్ అయినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ మధ్యన ఒక యవనస్తుడు వివాహం చేసుకున్నాడు, ప్రభు చూపిస్తున్నాడనా, దేవదూత అన్నాడు. పెళ్ళయింది 6 నెలల తర్వాత వచ్చాడు, ఈ దైవం నాకు వద్దు బాబు, నాకు విడాకులు ఇప్పించమన్నాడు. అదేంటి తమ్ముడు, అప్పుడేం దేవదూత అన్నావు కదా, ఇప్పుడేంటి దైవం అన్నావు అంటే, లేదన్నా ఏకు మేక ఇంట్లో కూర్చుందన్నా, ఎవరి మాట వింటలేదు, నాకు అవసరం లేదన్నా, డైవర్స్ కావాలన్నా అంటాడు. కాబట్టి ఈ లోకంలో చూడడానికి చాలా రమ్మింగ్గా కనిపిస్తారు మనుషులు, హృదయ అంతరంగం ఘోరమైంది, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగింది. నీ ఎదుటన్నటువంటి సముద్రం యొక్క లోతు ఎంత తెలుసుకోవచ్చు అంట, కానీ నీ ఎదుటిన్న మనిషిని యొక్క హృదయపు లోతు నీకు తెలియదంటాడు. హృదయమే అగాధమైన లోయ అని చెప్పాడు భక్తుడు. ఈ అగాధమైన లోయ ఇది, మోసకరమైన ఊబిది, జిగటగల దొంగ ఊబి. ఆయన ఒక్కడే ఆ దొంగ ఊబిలో నుంచి నిన్ను బయటికి లాగలడు. ఏసయ్య ఒక్కడే ఆ దొంగ ఊబిలో నుంచి, జిగటగల దొంగ ఊబిలో నుండి, నాశనకరమైన గుంటలో ఎక్కడ ఇరికించబడ్డావో, ఎక్కడ నీవు నలిగిపోతున్నావో, ఎక్కడ నశించిపోతున్నావో, దానిలోంచి విడిపించేవాడు ఆయన ఉన్నాడు. ఆయనే విమోచకుడు, ఆయనే రెడీమర్, ఆయనే భక్తుడని ఏమంటాడు, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుతున్నాంట. కాబట్టి ప్రభునందు ప్రియులరా,
యవనస్తుడైనటువంటి యవనస్తులారా మీరు బలవంతులని దేవుడు సెలవిస్తున్నాడు. బలవంతుడైన సంసోను దేవుని మీద దేవుని యొక్క నిబంధన మీరినప్పుడు దేవునికి ప్రతిష్ఠ చేసుకున్న తన జీవితాన్ని మరి కోల్పోయినప్పుడు దేవుని ఆత్మ అతను విడిచి వెళ్ళిపోయింది. బైబిల్ ఎలా రాయబడింది, యెహోవా ఆత్మ అతను విడిచిందని అతనికి తెలియలేదు. చాలామంది యవనస్తులు ఎందుకు బెకారులుగా తిరుగుతున్నారు, నిరుద్యోగులుగా అనేక మంది మిగిలిపోయినటువంటి వారిని మనం చూస్తాం. ఎందుకు వారు డిప్రెషన్కి లోనవుతున్నారు, నేను చేయని ప్రయత్నం అంటూ లేదు బ్రదర్ అన్ని చేస్తున్నానని చెప్తా ఉన్నారు. దేవుడు అంటున్నాడు, దేవుని యొద్దకు రా, ఆయన నీ యొద్దకు వస్తాడు. దేవుని అభిషేకం, దేవుని ఆత్మ నడిపింపు, దేవుని యొక్క దైవ భయం, దైవజనులంటే గౌరవం నువ్వెప్పుడైతే కలిగి ఉంటావో నీ జీవితానికి ఒక మంచి మార్గాన్ని దేవుడు చూపిస్తారు. ఇశ్రాయేల్ ప్రజలు వారు మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలు శత్రురాజు పరోరాజు తరుముతున్నాడు ఎదురొచ్చారు. దైవజనుడైన మోషే ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రభు చెప్పారు, మీరు సాగిపోవుడి, మీరు సాగిపోవుడి. ఈరోజు వాక్య వెంట ప్రియ యవనస్తుడు తమ్ముడు చెల్లి సహోదరి సహోదరుడా దేవునితో మాట్లాడతాడు. నీ పరిస్థితులు ఎక్కడ ఆగిపోయావో తెలియదు, సాగిపోవుడి. వారు సాగి వెళ్తా ఉన్నప్పుడు దైవజనుడు తన చేతిలో ఉన్నటువంటి కుడి చేతిలో ఉన్న కర్రను చూపించి సముద్రం వైపు చూపించినప్పుడు ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేల్చబడింది. దేవుని బిడల ముందు ఎర్ర సముద్రం తల వంచింది. 6 నెలలను వారు నడిచారు, దేవుని అద్భుత కార్యం జరిగింది. శత్రువులను ఆ ఎర్ర సముద్రంలో ముంచివేశాడు. పరో సైన్యం అంతా కూడా ఎర్ర సముద్రంలో మునిగిపోయింది. ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితం చాలా విలువైంది. దేవుని బిడ్డలారా, నీ జీవితానికి దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉంటారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. అవకాశాలు ఎప్పుడూ రావు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే అనేక సార్లు నీ జీవితం అంతా వెతికినా కూడా అవకాశం రాకపోవచ్చు. దేవుని బిడ్డలారా, దేవుడు అనేకమైన అవకాశాలు మనకి ఇస్తూ ఉంటారు. పోరాని చోట్లకు పోతే రారాని కష్టాలు రాక మనం అన్నాడు ఒక ఆయన. కాబట్టి దైవభక్తి కలిగి జీవించాలి. దైవభక్తి ఇప్పటి జీవం విషయంలో రాబోయే జీవ విషయంలో ప్రయోజనకరమైందిగా ఉంటుంది. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళని తిప్పివేయమన్నాడు. తిప్పేసుకున్నానన్నాడు అంటే తిప్పివేయమన్నాడు దావీదు. ఎందుకని చూస్తున్నాడు, టీవీలు మొదలు పెడితే ఎవరి సెల్ ఫోన్లు తీస్తే వ్యర్థమైనవి, నీ టైం వేస్ట్ చేసేవి, నీ చదువును వేస్ట్ చేసేవి, నీ లైఫ్ మీద ప్రభావం చూపించి నీ కనుదృష్టిని పాడు చేసే, నీ జీవితాన్ని పాడు చేసే వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళను నా కన్నులను త్రిప్పివేయమని నువ్వు కూడా ప్రార్థన చేసుకోవాలి. ఏమంటాడు, నా కళ్ళకు నేను నిబంధన చేసుకుంటని వేశ్యను నేను ఏ విధంగా చూచెదను. కాబట్టి ఇదిగో డెలీలా అనగా శరీరాశను లోబడినప్పుడు సంసోను బలహీనుడైపోయాడు. తీసుకుని వెళ్ళారు, క్షవరం చేయించారు, భయంకరంగా అతన్ని పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళి దాగోని గుడి స్తంభాలకు కట్టేశారు. అప్పుడు ఏడుస్తున్నాడు నిజమైన పశ్చాత్తాపంతో, అయ్యా నేను గుడ్డివాడినయ్యాను దేవా, దయచేసి ఒక్కసారి నాతో మాట్లాడవా, దయచేసి రిమెంబర్ మీ లార్డ్, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయా, నా పాపాలు క్షమించయ్యా, నా విధేయతలు క్షమించయ్యా, నేను బుద్ధిహీనునయ్యా, బుద్ధిహీనరాలయ్యా, నేను నమ్మొద్దు అనుకుంటానని నమ్మేశారు, అందుకే అమ్మాయి విషయంలో మోసపోయాను, అబ్బాయి విషయంలో మోసపోయాను, మనుషుల విషయంలో మోసపోయాను, స్నేహితులు మోసం చేస్తారు వ్యాపారాల్లో, లాభం కోసం అనేకమైన అడ్డదాలు దొక్కేవారు లోకంలో ఉన్నారు. అటువంటి వారు నువ్వు నమ్ముకుంటే నీ జీవితం అధోగతి పాలైపోతుందని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏడుస్తున్నాడు, అయ్యా ఒక్కసారి నాతో మాట్లాడు, నాతో నీవు మాట్లాడినచో నేను బ్రతికేదని ప్రభు అంటాను అని దాగోని గుడి స్తంభాలు పట్టుకుని గట్టిగా లాగినప్పుడు తన జీవితకాలంలో అతను చంపిన శత్రువుల లెక్క కంటే ఆదినాన చంపిన వారి లెక్క ఎక్కువ అని బైబిల్లో రాయబడింది. 3000 మంది చనిపోయారు దాగోని గుడి స్తంభాలలో. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు, నా జీవితం వేస్ట్, నా బ్రతుకు వేస్ట్, నేను యవనస్తుడిని, ఎందుకు పనికిరాట్ల నా జీవితం, ఎన్ని ప్రయత్నాలు చేసినా ముందుకెళ్ళలేకపోతున్నాను, నీవు కృంగిపోయి కృషించి నలిగి నశించి మాడి మసైపోతున్నటువంటి నీ జీవితంలో వెలుగును నింపడానికి దేవుడు ఈ కార్యక్రమం ద్వారా నీ జీవితాన్ని వెలిగించడానికి దేవుడు నీకు మరొక అవకాశం ఇస్తూ ఉన్నారు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, యవనస్తుడా నీవు బలవంతుడు, యవనస్తురాలా నీవు బలవంతురాలవు, క్రీస్తులో బలవంతుడుగా బలవంతురాలుగా నువ్వు ఉండాలని ప్రభు నీ ఎడల ఆశ కలిగి ఉన్నాడు. నువ్వు ప్రభు కావాలి. ఈ దినాల్లో మనుషులు రకరకాల ఉద్యమాల్లోకి వెళ్ళిపోతున్నారు, నక్సలిజం యుద్ధంలోనికి, ఇంకా రకరకాలైనటువంటి గెరిల్లా యుద్ధంలోనికి
రకరకాలైనటువంటి మరి ఉద్యమాల్లోనికి వెళ్ళిపోయి వారి జీవితం అంతా నాశనం చేసుకుని టైం అంతా వేస్ట్ చేసుకుని వారి ఆఖరి జీవితంలో వస్తే ఏం ఉపయోగం ఉంటుంది? అందుచేత నీ జీవితము ప్రథమంగా దేవునికి స్థానం ఇవ్వగలిగితే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా లోకంలో నువ్వు ఎవరికి అవసరం లేదేమో, నీ బంధువులకి నువ్వు అవసరం లేదు, కన్న తల్లిదండ్రులను విడిచిపెట్టారేమో, అన్నదమ్ములు విడిచిపెట్టారేమో, బంధువులను తోసేసారేమో, నీ స్నేహితులను మోసం చేసి దూరంగా ఉంచారేమో, నాకు తెలియదు కానీ ప్రభువుకు నువ్వు కావాలయ్యా, ప్రభువుకు నువ్వు కావాలమ్మా, ప్రభువుకు నువ్వు అవసరం. ప్రభు నీ కొరకే సిలువలో మరణించి రక్తం చిందించి ప్రాణం పెట్టాడు. యవనస్తురా యవనస్తురాలు, ఆయన యవన రక్తాన్ని ఆయన యవన కాలంలో నీ కొరకు కలువరిలో ఆయన చిందించి సాతాన్ని జయించి వాడి తలను చితగొట్టి మూడోజన మృత్యుంజయుడు ఆయన తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు. ఆయన మృత్యుంజయుడు, ఆయన విమోచకుడు, శక్తి కలిగిన దేవుడు. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని ఎద్దకు రండి. దేవుని పరిచయం యవన కాలంలో దేవుని కాడుమోయిట నరునికి మేలు. అటు దీవెన ఆశీర్వాదం పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయనుగా. తల్లవంచని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్యా, ప్రభు ఎంతమంది యవనస్తులు ప్రభు ఈ దినాల్లో లక్షల మంది కోట్ల మంది యవనస్తులు రోడ్డు మీద పడి తిరుగుతూ ఉన్నారు. మా దేశంలో మా రాష్ట్రాలలో మా దేశంలో ఉన్న ప్రభుత్వాలతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నా. అనేక మంది ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ప్రభువా దేవా డిగ్రీలు చదివి బీటెక్లు చదివి ఎంటెక్లు చదివి ప్రభువా పట్టాలు పెట్టుకుని రోడ్డు మీదకి వస్తుంది. ఉద్యోగాలు లేవు ప్రభువా, ఎక్కడ చూసినా మోసాలు అవుతారు, ఎక్కడ చూసినా కూడా ప్రజలను ప్రభువా రకరకాలైన త్రోవలు నడిపిస్తున్నారు. కానీ ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్న జీవితాలు, చదువుకుని ఏం చేయాలో తెలియక ఆత్మహత్యలు చేసుకున్న వారిని మేము చూస్తున్నాం. ఈ దేశాన్ని వదిలి ఇక్కడ జ్ఞానం ఇవ్వాల్సిన వారు, ఇక్కడ నైపుణ్యత ప్రదర్శించిన వారు విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగాలు చేసుకుని అక్కడ అరాకుర జీవితంతో నశించిపోతా ఉన్నారు ప్రభువా. ఈరోజు నాయన యవనస్తురా నువ్వు బలవంతుడు, యవనస్తురాలు నువ్వు బలవంతురాలు అని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నీ ఎందు విశ్వాసం ఉంచినప్పుడు, నీకు మేము లోబడినప్పుడు తండ్రి నీవు ఉన్నతమైన శిఖరాలు ఎక్కిస్తారన్నావు. అటు దీవెన ఆశీర్వాదాలు ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న వారి కుటుంబాలలో యవనస్తులైనటువంటి వారిని బలపరిచి భద్రపరిచి నీ కొరకు వాడుకోమని, నీ పని కొరకు సిద్ధపరిచి వాడుకోమని యేసయ్య పరిశుద్ధ నామ పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను దీవించునుగాక. మరి కల్వరి విజయం ప్రోగ్రాం చూస్తున్న మీరు ప్రభుకు సహకరించాలి. ఈ పనిని నిరంతరంగా కొనసాగించే విషయంలో మీ వంతు సహకారం అందించండి, ప్రార్థించండి, సహకరించండి, మమ్మల్ని సంప్రదించండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.